ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క క్రియలను బట్టి వారి పేర్లను గ్రంథస్థం చేయడం జరిగింది. అలాగే భక్తిపరుడైన కొర్నేలిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వాక్యాలను మనం గమనిస్తే, ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడుండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇతడు నాకు నమ్మకస్తుడు అని, ఇతడు నాకు యోగ్యుడు అని, ఇతడు నా స్నేహితుడు అని వ్రాయడం జరిగింది. అలాగే ఈ వాక్య భాగంలో కొర్నేలి భక్తిపరుడు అని దేవుడే పలుకుతూ ఉన్నాడు. మరి భక్తిపరుడు అని ఇది నాన్న నిన్ను గూర్చి నువ్వు చెప్పుకోవడం కాదు గాని, ఇతడు భయభక్తులు కలిగిన వ్యక్తి అని దేవుడే నిన్ను గూర్చి సాక్ష్యమివ్వాలి. అటువంటి సాక్ష్య జీవితాన్ని, అటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, మొదటిగా రక్షించబడి పరలోక సభ్యునిగా వారసత్వం పొందుకున్న వారై ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తులుగా ఉండాలి. అబ్రహాము వలె దేవుని నీతిని నెరవేరుస్తూ ఆ నీతి మార్గాలలో పిల్లలను బోధిస్తూ వారిని నడిపించే వ్యక్తులుగా ఉండాలి. యోబు వలె పిల్లల కొరకు ఉదయం సాయంత్రం బలిపీఠం కట్టి ప్రార్థించే వ్యక్తులై ఉండాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు హిస్కియా వలె యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మరి ఇటువంటి భయభక్తులు కలిగిన జీవితం నీకుంటే యెహోవా కనుదృష్టి నీ మీద నిలిచి ఉంటుంది. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే ఆయన దూతలు నీ ఇంటికి రావడం ప్రారంభిస్తారు. అప్పుడు పరలోక సంబంధమైన ప్రతి దీవెన నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరింపచేస్తాడు. ఇక్కడ కొర్నేలిలో ఉన్న రెండవ లక్షణం మనం గమనిస్తే, బహుధర్మం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇతరులకు ఈ కొర్నేలి ద్వారా మేలు కలుగుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ మాటలు వింటున్న నీ ద్వారా ఇతరులకు మేలు కలగాలి. ధర్మం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకవేళ నీ దగ్గర వెండి బంగారాలు ఉండొచ్చు లేకపోవచ్చు, ధనం ఉండొచ్చు లేకపోవచ్చు, ఏదున్నా లేకపోయినా నువ్వు నీ వెండి బంగారాలను, నీ ధనాన్ని దానం చేసే వ్యక్తి ఉండాలి. అంతేకాకుండా ఇతరులకు నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించి క్రీస్తుని గూర్చిన వార్తను నువ్వు చెప్పి వాళ్లకు ధర్మం చేసే వ్యక్తిగా ఉండాలి. మరి ఆనాడు నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు బానిసగా వచ్చిన చిన్నది ఆ నయమానుకు, నా ఏలినవాడ షోమ్రోనులో ఉన్న నా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పినప్పుడు, నయమాను వెళ్ళినప్పుడు వెంటనే ఈ నయమానుకు స్వస్థత కలిగింది. తనలో ఉన్న కుష్ఠరోగం తొలగిపోతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, బానిస బతుకులో ఉన్న ఆ చిన్నదాని దగ్గర వెండి బంగారాలు లేవు, ఆస్తులు ఐశ్వర్యం లేదు, ఏమీ ధనము కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న దేవుని నామాన్ని ఆ రోగంతో బాధపడుతున్న ఆ యజమానికి తెలియపరిచింది. తన దగ్గర ఉన్న యేసు నామాన్ని అతనికి ప్రకటిస్తూ వచ్చింది, అంటే దానము చేస్తూ వచ్చింది. ఇలా చేయడం వల్ల మరి ఆ కుష్ఠరోగికి స్వస్థత కలుగుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి క్రియలతో కూడిన ఒక దానాన్ని, క్రీస్తును గూర్చిన ఒక సాక్ష్యం అనే దానాన్ని, దేవుని మాటలను గూర్చి నువ్వు ప్రకటిస్తూ దానం చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మూడవ విషయాన్ని మనం గమనిస్తే, కొర్నేలి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మరి దానియేలు ఆనాడు ప్రార్థన చేయడం వల్లే సింహాల బోన్ నుంచి తప్పించబడ్డాడు. మరి యోసేపు అపవిత్రత నుంచి కాపాడబడ్డాడు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మరి ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో వెలుగుంటుంది. ఆ వెలుగులో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, గుర్తొచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం కాదు గాని, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రార్థన వల్ల నీ కుటుంబం వెలిగించబడుతుంది, నీ జీవితం వెలిగించబడుతుంది, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు చేయగలుగుతావు. ప్రార్థన ద్వారా రాబోయే కాలంలో జరగవలసిన సంగతులన్నిటినీ కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు. నీ కొరకు పొంచి ఉన్న ఆ కీడులన్నిటినీ కూడా నీకు తెలియపరుస్తాడు. ప్రార్థన ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయడం ద్వారా అపాయాలన్నిటిలోంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. మరి దేవుని సన్నిధిలో ఎవరైతే ఎంతగా మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తారో వారితో దేవుడు ఉంటారు.
వారే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఆ రీతిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళే నిజమైన భక్తి పరులు అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కొర్నేలిలో ఉన్న భయభక్తులు కలిగిన జీవితాన్ని, ధర్మం చేసే లక్షణాలని, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను గూర్చి ఇతడు భక్తి పరుడు అని సాక్ష్యమిస్తాడు. మరి దేవుని యొద్దు నుంచి వస్తున్న ఆ సాక్ష్యాన్ని నువ్వు పొందుకొనగలిగిన ఆ కృపను, అటువంటి కార్యాలను నా దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మరి కొర్నేలిని గుర్చి మీరు సాక్ష్యమిస్తూ ఉన్నారు భక్తిపరుడు అని. మరి ఆ రీతిగా ఈ మాటలు విన్నని బిడ్డలందరూ కూడా భక్తిపరులుగా నీ ద్వారా సాక్ష్యం పొందుకోవడానికి మీరు కృపదయచేయండి. భక్తిపరులు చేయవలసిన కార్యాలను మీరు తెలియపరుస్తూ వచ్చారు. కొర్నేలిలో ఉన్న ఆ భయభక్తులు కలిగిన జీవితం, బహుధర్మం చేసే ఆ అనుభవాన్ని, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఆ గుణాన్ని ఈ మాటలు విన్న నిబిడలందరికీ కూడా మీరు అనుగ్రహించండి. నీ ద్వారా సాక్ష్యం పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నిబిడలకు కృపదయచేసి పేరు పేరున నిబిడలను ఆశీర్వదించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.